అవధూత శ్రీ చివటం అమ్మ జీవకారుణ్యం. సకల సృష్టిని భగవంతుని రూపంగా దర్శించే అవధూతలు సకల జీవకోటిని సమాన దృష్టితోనే చూస్తారు. ఒక తల్లి కుక్కకు రొట్టె వేస్తే తన ఆకలి తీరిందని, ఒకడొక పిల్లిని చావబాధితే తన వీపు మీద ఆ దెబ్బలు తగిలిన గుర్తుల్నే చూపించారు శ్రీ శిరిడీ సాయిబాబా. అమ్మ కూడా అటువంటి కోవకు చెందిన మహాత్మురాలే. అమ్మకు జగత్తు అంతా రామమయమే. సర్వజీవుల్లోనూ అమ్మ రాముల్నే చూసుకునేవారు. అమ్మ తమ భక్తులకి ఎంత ప్రేమతో తినబెట్టేవారో, తన దగ్గర తిరుగుతుండే కుక్కలకో పిల్లులకో కూడా అలానే తినబెట్టేవారు. తాను తెచ్చిన భిక్ష ప్రతి పూట కుక్కలకు పిల్లులకు తినబెట్టి తర్వాతనే తాము స్వీకరించేవారు. వాటి ఆకలిని తన ఆకలిగా భావించేవారు. వాటి కష్టాలని తమ కష్టాలుగా స్వీకరించేవారు. సర్వ జీవుల పట్ల ఎంతో దయతో ఉండేవారు అమ్మ. ఒక పిల్లి అమ్మ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉండేది. దానికి ప్రత్యేకంగా అమ్మ మేగడ పెరుగు పెట్టేవారు. ఆ పిల్లి అమ్మను గీరేది. అయినా అమ్మ ఏమీ అనేవారు కాదు. అమ్మ పెట్టేదాక అది ఏమీ తినేది కాదు. తర్వాత ఆ పిల్లిని ఎవరో తీసుకెళ్ళినా అది మళ్ళీ తిరిగి వచ్చి మూడు పిల్లి పిల్లల్ని కన్నది. ఆ పిల్లల్ని తీసుకువచ్చి అమ్మ పాదాల మీద పడేసింది. ఒకసారి ఒక పెద్ద కప్ప అమ్మగారి ఒడిలోకి దూకింది. అమ్మగారు దానిని చూసి రామ్మా రా అంటూ దానిని నిమురుతూ, ఇదిగో నువ్వు కూడా చూద్దువుగా అని కూర్చో అన్నారు. అది అలా ఎంతసేపు అమ్మ ఒడిలో ఉండి ఇంకొక ప్రక్కగా ఎగిరిపోయింది. కొడవాళ్ల మంగమ్మగారు ఇలా చెప్పారు, ఒకరోజు పొలంలో మామిడి చెట్టు కింద అమ్మ కూర్చుని ఉన్నారు. మేమంతా కూడా అక్కడే ఉన్నాము. మేము చూస్తుండగానే ఒక పెద్ద త్రాచుపాము చెరచెరా ప్రాకుతూ వచ్చి అమ్మ తొడపై నుంచి వెనక వైపుకి దిగి వెళ్ళిపోయింది. మేమంతా కంగారు పడ్డాము. తన తొడపై ప్రాకుతున్న త్రాచును చూస్తూ కూడా అమ్మ కదలకుండా కూర్చునే ఉన్నారు. అదే చెట్టు క్రింద ఉండగా ఒకరోజు మంగమ్మగారు అమ్మ దర్శనానికి వెళితే అమ్మ ఒంటి నిండా చెట్టు పురుగులు వాలి కుడుతున్నాయి. అమ్మ శరీరం కనబడనంతగా కీటకాలు కమ్మి ఉన్నాయి. అయినా అమ్మ ఏమాత్రము చెలించలేదు. మంగమ్మగారు వాటిని గుడ్డతో తోలుతుంటే, నెమ్మదిగా తోలు అవి చచ్చిపోకుండా అన్నారు. తర్వాత అమ్మ కుటీరంలో ఉండే రోజుల్లో ఒకసారి ఒక మండ్రగబ్బ వచ్చి అమ్మ కాలు కరిచింది. కండ బయటకు వచ్చి రక్తం కారుతున్నది. అక్కడున్న భక్తులు ఆ మండ్రగబ్బను చంపబోయారు. కానీ అమ్మ ఆ భక్తులతో, చంపకండిరా, అమ్మే ఆ రూపంలో వచ్చి తన పని తాను చేసుకుపోయింది అన్నారు. తనకు పెట్టింది విషాన్నమని తెలిసి, ఇది నేను అనుభవించాలని వచ్చింది కాబట్టి దీన్ని స్వీకరిస్తాను అని గ్రహించిన సిద్ధారూఢుల కోవకు చెందినవారు మన చివటం అమ్మ. అమ్మ పడుకునే చెక్క పలకల క్రింద ఎన్నో బొద్దింకలు చిమటలు ఉండేవి. అవి కరచి అమ్మ ఒంటి మీద దద్దుర్లు చేస్తే చూసిన భక్తులు, అమ్మ మీరు కొంచెం లేవండి, ఆ పలకలు దులిపివేస్తా అంటే అమ్మ ఒప్పుకునేవారు కాదు. అలానే ఆ క్రిమికీటకాల మధ్యనే వాటితో పాటే పడుకునేవారు అమ్మ. అమ్మ వేసుకునే చెక్కలు కూడా ఇక్కడో చెక్క అక్కడో చెక్క ఉండి క్రింద గాడి ఉండేటట్లుగా వేసుకుని పడుకునేవారు. ఎందుకమ్మా అలా వేసుకుంటారు అంటే, క్రింద గాడి ఉంటే క్రింద పాకేవి అలా వెళ్ళిపోతాయి, వాటికి అడ్డం ఉండదు, మనకు ఇక గొడవ ఉండదు అనేవారు. ఒకసారి చివటల్లో ఒక కుక్క ఒంటి నిండా గజ్జిగురుపులతో బాధపడుతున్నది. భక్తులు దాన్ని చేదరించుకుని వెళ్ళి కొడుతుంటే అమ్మ పిండి ఉడికించి ఆ కుక్క కురుపులన్నిటికీ రాసి కట్లు కట్టారు. ఆ కురుపులు తగ్గినట్లే తగ్గి మళ్ళీ వచ్చేవి. అలా ఆ కుక్క 5 సంవత్సరాల పాటు అమ్మ దగ్గరే ఉండి చివరకు అమ్మ సన్నిధిలోనే ప్రాణాలు విడిచింది. అమ్మకు మనిషి కానీ కుక్క కానీ మండ్రగప్ప కానీ బుద్ధింకలు కానీ క్రిమికీటకాలు కానీ అన్నీ సమానమే. అమ్మ ప్రేమకు అర్హత అనేది ఏమీ లేదు. సర్వ జీవరాశుల్లోనూ బ్రహ్మనే దర్శించే అమ్మకు తేడాలు ఎలా ఉంటాయి? సూర్యుని వెలుగులా చంద్రుని వెన్నెలలా అమ్మ ప్రేమ అందరి మీద సమానంగా ప్రసరిస్తూనే ఉంటుంది. ఒకసారి ఒక కుక్క అన్నం కుండలో మూతి పెట్టింది. అన్నం మొత్తం తిన్నది కానీ తల మాత్రం కుండ లోపల నుంచి బయటికి రావటం లేదు. అది ఊపిరాడక భయంతో అరుస్తూ అటు ఇటు పరిగెడుతున్నది. ఆ కుండను తీయడం ఎవరి వల్ల కాలేదు. చివరకు అమ్మ ఆ కుక్క దగ్గరికి వెళ్ళి అతి నేర్పుగా దాని తలను కుండలోంచి బయటకు విడిపించారు. ఈ బాహ్య ప్రపంచపు మాయలో చిక్కిన మన హృదయాన్ని బయటకు తీయడానికి అమ్మ అవతరించారు అనిపిస్తుంది. అవధూత శ్రీ చివటం అమ్మ, సకల సాధుదేవతా స్వరూపిణి అమ్మ. సద్గురువు సకల దేవతా స్వరూపము, సకల సాధు స్వరూపము. నిజానికి భగవంతుడు నామ రూప గుణరహితుడు. ఆయనకొక నామం లేదు, అన్ని నామాలు ఆయనవే. ఆయనకొక రూపమంటూ లేదు, అన్ని రూపాలు ఆయనవే. ఆయన నిర్గుణుడు, సకల చరాచర సృష్టితత్వమంతా ఆయనదే. అటువంటి భగవత్తత్వమే మనపై కరుణతో అమ్మగా అవతరించింది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు, మానవులు
అజ్ఞానం వలన అనేక కోరికలతో ఒక్కడే అయిన పరమాత్మకు వేరువేరు నామరూపాలు కల్పించుకుని వేరువేరు దేవతలను ఆరాధిస్తారు అని చెప్పాడు. అంతేకాదు, జ్ఞానిత్వాత్వైవమమేతం, పరమాత్మ అయిన తనకు జ్ఞానికి భేదమే లేదని కూడా చెప్పాడు. అందువలన అమ్మ దగ్గరకు చేరిన తర్వాత, అమ్మను సేవించుకున్న తర్వాత ఇక దేవతలతో పనిలేదు. ఎందుకంటే దేవతలందరూ సాక్షాత్తు భగవంతుని ప్రతిరూపమైన సద్గురువుకు అధీనులు. అందుకనే అమ్మ వేరువేరు దేవతలను ఆరాధించేవారికి వారి వారి ఇష్టదేవతా రూపంలో దర్శనమిచ్చారు. అమ్మకు దేవతలకు తేడా లేనప్పుడు దేవతలనే ఆరాధించుకోవచ్చును కదా, అమ్మను సేవించడం ఎందుకు అని కొందరు అడగవచ్చు. దేవతలు కేవలం ఇష్టకార్యములు మాత్రమే ప్రసాదించగలరు, జ్ఞానాన్ని ప్రసాదించలేరు. సద్గురువు మాత్రమే ఇటు కోరిన కోరికలు తీరుస్తూనే నెమ్మదిగా జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఒక్కొక్క మెట్టు ఆత్మపదంలో పైకి తీసుకువెళ్ళగలరు. నామదేవుడు, రామకృష్ణ పరమహంస వంటి వారు ఇష్టదేవతలను ఆరాధించి సగుణ సాక్షాత్కారం పొందిన ఆ దేవతల మోక్షం కోసం బ్రహ్మజ్ఞాని అయిన గురువును ఆశ్రయించమనే చెప్పారు. శ్రీ భరద్వాజ్ గారు రాసిన సాయి లీలామృతం అనే గ్రంథం చదివితే ఈ విషయం మనకు స్పష్టంగా బోధపడగలదు. ఒక గురు పూర్ణిమ నాడు అత్తిలి హనుమంతరావు గారికి అమ్మ దేవిగా స్వప్నదర్శనమిచ్చారు. ఆ స్వప్న వృత్తాంతం వారిలా చెప్తున్నారు. మిత్రులు విశయ్య పంతులు గారు, నేను అమ్మ సమాధిని త్రవ్వి అమ్మను బయట పెట్టాం. అమ్మ పాదాలకు నమస్కారం చేసుకుంటుంటే విచిత్రంగా పాదాలకు బదులు అమ్మ రెండు చేతులు ముందుకు ఇచ్చారు. బాబు, నన్ను ఎందుకు బయట పెట్టారు అన్నారు. అమ్మ, మిమ్మల్ని చూడాలనే దప్పికతో, మీ ప్రసాదం తినాలనే ఆకలితో ఈ పని చేశాను, నన్ను క్షమించండమ్మా అని ఏడ్చాను. అంతలో అమ్మ రెండు రూపాలుగా విడిపోయారు. ఆ రూపాలు రెండు ఎంతో అందమైన కన్యలుగా ఉన్నారు. ఆ అందాన్ని నేను వర్ణించలేను. అవి ఏ దేవి రూపాలో కూడా చెప్పలేను. ఒక రూపం నిలుచుని ఉంది, ఒక రూపం నాట్యం చేస్తోంది. నిలుచున్న రూపానికి నేను పాలు, పువ్వులు, విభూతి, గంధాలతో అభిషేకం చేస్తున్నాను. అవి అన్నీ విచిత్రంగా తలుచుకోగానే చేతిలోకి వస్తున్నాయి. చివరిగా ఆ పాదాలకు కుంకుమ బొట్టు పెట్టబోతున్నాను. వెంటనే నాకు మెలకువ వచ్చింది. ఆ రోజు శుక్రవారం అమ్మ సమాధి వద్దకు వెళ్ళాను. అనుకోకుండా కలలోని పూజా సామాగ్రి అంతా అక్కడికి రావడం అమ్మ లీల కాక మరేమిటి. వాటితో అమ్మను అర్చించి తృప్తిగా ఇంటికి వచ్చాను. అమ్మను సేవించడం అసలైన ఉపాసన అన్న శ్రీ స్వామి పూర్ణానందుల వారి మాటలు గుర్తుకు వచ్చాయి. చిన్నం సీతామహాలక్ష్మి గారు ఒకసారి దేవీ పూజ చేసుకుంటున్నారు. ఒక ఆసనం వేసి బూరులు వగైరా పిండి వంటలు అక్కడ ఉంచి నివేదన చేశారు. అంతలో అమ్మ వచ్చి ఆ ఆసనం మీద కూర్చుని, బూరులు తింటున్నానే అమ్మ అన్నారు. సాక్షాత్తు ఆ మహాదేవియే అమ్మ. నిడదవోలు గ్రామస్తులు శ్రీ దట్టు వీరభద్రరావు గారికి కలలో అమ్మ అన్నపూర్ణమ్మ విశాలాక్షి వలె కనిపించారు. అమ్మ సాక్షాత్తు పరమేశ్వరీ స్వరూపమేనని వారి విశ్వాసం. పెదవాడపల్లి గ్రామస్తులు శ్రీ వెంకటేశ్వరరావు గారికి అమ్మ హనుమంతుని రూపంలో దర్శనమిచ్చారు. ఈమని సుబ్బారావు గారు తమ అనుభవాన్ని ఇలా చెప్పారు. అమ్మ ఆరాధనోత్సవాలకు 4 రోజులు ముందుగానే స్వప్న దర్శనమిచ్చారు. అందులో సీతారామ లక్ష్మణులతో కూడిన హనుమంతుని స్థానంలో అమ్మ కూర్చుని ఉన్నట్లు దర్శనమైంది. నేను ఆంజనేయ స్వామిని పూజిస్తాను, అమ్మ హనుమంతుని స్థానంలో కూర్చుని దర్శనం ఇవ్వడం నాకెంతో ఆనందం కలిగించింది. అందరు మహాత్ముల రూపంలో ఉన్నది ఆ భగవంతుడే అయినప్పుడు మహాత్ములు ఒకరి నుండి ఒకరు వేరు ఎలా అవుతారు? అమ్మ తమకు ఇతర మహాత్ములకు భేదం లేదని కొందరికి అనుభవం ప్రసాదించారు. రేలంగి వాస్తవ్యులు శ్రీ శేషేంద్ర తమ అనుభవాన్ని ఇలా చెప్పారు. నేను నా బాల్యంలో తరచూ అమ్మ వద్ద గడిపేవాడిని. అప్పుడు నాకు తినుబండారాలు కొనుక్కోవడానికి చిల్లర పైసలు ఇస్తుండేవారు అమ్మ. అమ్మ సమాధి అనంతరం కూడా అమ్మ సమాధిని ప్రతివారం దర్శించుకుంటాను. ఒకసారి శ్రీ వెంకయ్య స్వామివారి చరిత్ర చదివాను. అప్పటి నుండి గొలగమూడి వెళ్ళి స్వామి సమాధిని దర్శించుకోవాలనే తపన, కానీ పరిస్థితులు అనుకూలించక అక్కడికి వెళ్ళలేకపోయాను. ఒక రాత్రి నాకు స్వప్నంలో పోస్టులో ఒక కవర్ వచ్చింది. తెరచి చూస్తే అందులో శ్రీ వెంకయ్య స్వామివారి ఫోటోలు, వాటితో పాటు పెద్ద సైజులో అమ్మ ఫోటో కూడా కనిపించింది. నాకు మెలకువ కలిగి ఆలోచించగా, అమ్మ వెంకయ్య స్వామి వేరు కాదని, మహాత్ములందరూ వేరువేరు రూపాల్లో ఉన్నా ఒకే గురుతత్వమని, అమ్మ సమాధిని సేవించడం స్వామి సమాధిని సేవించడం ఒకటేనని నాకు తెలియపరచడానికే
అమ్మ ఈ స్వప్నదర్శనం ఇచ్చినట్లు తోచింది. దెందులూరి భాస్కర లక్ష్మిగారి అనుభవం ఇలా ఉంది. నేను సాయి లీలామృతము పారాయణ చెయ్యాలని సంకల్పించి బాబా స్వప్నదర్శనం ఇస్తే బాగుండును అనుకుని సాయిని స్మరిస్తూ నిద్రించాను. తెల్లవారే ముందు నాకు స్వప్నం. స్వప్నంలో నేను బాబా మందిరానికి వెళ్ళాను. ఆ మందిరంలో చిన్న కుటీరం, అందులో చిన్న గది, దాని మధ్యలో తెల్లని పాలరాతి పలక, దానిపై అవధూత చివటం అమ్మ కూర్చుని ఉన్నారు. అమ్మ చుట్టూ నిలబడి కొందరు యువతులు అమ్మకు అభిషేకం చేస్తూ ఉన్నారు. నేను అమ్మకు నమస్కరించాను. ఎదురుగా చివటం అమ్మను చూస్తున్నా. నేను బాబా అన్న భావంతోనే నమస్కరించాను. అమ్మ నన్ను దగ్గరికి పిలిచి నా చేతిలో ఊదీ వేశారు. అమ్మా బాబా వేరు కాదని నాకు అర్థమయ్యింది. అమ్మ తమ యొక్క నిజస్థితిని చాలా వరకు గుప్తంగా ఉంచేవారు. అమ్మ తామే జగన్మాత అయిన దేవి అయ్యుండు కూడా ఒకసారి మట్టి ముద్దలు చేసి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి దేవీ పూజ చేసుకోండి అని ఆదేశించారు. అప్పటి నుంచి ప్రతిసారి దేవీ నవరాత్రులకు మట్టితో దేవీమూర్తిని చేసి రామాలయంలో పెట్టి 9 రోజులు పూజలు భజనలు చేసి 10వ రోజు ఊరేగింపు చేసేవారు. గోవిందనామాలు చెప్పుకుంటూ వెళ్ళి ఆ మూర్తిని గోస్తనీ నదిలో నిమజ్జనం చేసేవారు. కానీ అమ్మ తమ నిజస్థితిని బహిర్గతం చేసిన ఒక్క సంఘటన మాత్రం తెలియవచ్చింది. ఒకసారి చివటంలోని పార్వతీదేవి గుడిలో విగ్రహ ప్రతిష్ట జరిగింది. ప్రతిష్ట అనంతరం అన్నసంతర్పణ జరుగుతున్నది. అమ్మగారు లక్ష్మీ, రంగమ్మ, సూరమ్మ మొదలైన వారితో కలిసి చిన్నపాప వెంకటలక్ష్మి భుజం మీద చెయ్యి వేసి నడుస్తూ సింహద్వారంలో నుండి ఆలయంలోకి ప్రవేశించారు. అక్కడ ఉన్న పెద్దలందరూ అమ్మగారు వచ్చారు అని కంగారుగా లేచి నిలబడ్డారు. అమ్మగారు అందరి మధ్య నుండి నడుచుకుంటూ వెళ్ళి అన్నరాశి దగ్గర ఆగారు. అమ్మ తమ భిక్షాపాత్రలోని భిక్ష అందులో కలిపారు. తరువాత అన్నరాశి నుండి అన్నం తీసుకుని ఉచ్ఛిష్టం చేసి అన్నరాశిపై చల్లారు. తరువాత భిక్ష తీసుకుందా అని సైగ చేసి లక్ష్మీ, సూరమ్మ, రంగమ్మ, సిద్ధాపురం బాబు మొదలైన వారందరితో కలిసి భోజనం చేశారు. పార్వతీదేవికై నివేదించబడిన అన్నాన్ని తాము ఉచ్ఛిష్టం చేసి అందరికీ పంచమన్నారంటే అమ్మ తామే జగన్మాత అయిన పార్వతీదేవి అని చెప్పకనే చెప్పినట్లు కాదా? అమ్మ బహిరంగంగా తానే దేవి అని నిరూపణగా చేసిన లీల ఇది ఒక్కటే. అదే శివాలయ ప్రాంగణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా నిర్మించారు. ఈ నిర్మాణం కూడా చిత్రంగా జరిగింది. ఒకసారి కొందరు భక్తులు అప్పన్నపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళారు. అమ్మ అక్కడ నుంచి ఏమీ ప్రసాదం తీసుకురావద్దని చెప్పారు. బాబు వచ్చేస్తాడే, పిల్లలు కట్టపడతారే అన్నారు. అయినా వినకుండా వాళ్ళు ప్రసాదం తెచ్చారు. ఇదేంటే తేవద్దన్నాను, ఎందుకు తెచ్చారు మీరు? బాబాను కట్టపెట్టేస్తున్నారు అన్నారు. అంతలో ఊరివారికే సంకల్పం కలిగి వెంకటేశ్వర స్వామి గుడి ప్రారంభించారు. చివరకు అమ్మ దేహాన్ని సమాధిలో ఉంచిన రోజునే 10/6/81 శుద్ధ నవమి గుడిలో విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. విజయవాడ వాస్తవ్యులు శ్రీమతి జయలక్ష్మి గారు శిరిడీ సాయిబాబా భక్తులు. పూజ్యశ్రీ భరద్వాజ మాస్టారు గారి శిష్యురాలు. వీరికి తమ గురుదేవులైన పూజ్యశ్రీ మాస్టారు గారి ప్రథమ దర్శనం చివటంలో అమ్మ సన్నిధిలో జరిగింది. ఈ వృత్తాంతాన్ని జయలక్ష్మి గారు ఇలా చెప్తున్నారు. అప్పట్లో తణుకులో నివాసించేవాళ్ళం. 1979 శ్రావణ శుక్రవారం నాడు మొట్టమొదటిగా అమ్మ దగ్గరకు వెళ్ళాను. వెళ్ళొచ్చాక తెల్లవారుజామున అమ్మ కలలో కనిపించి లలితాస్తోత్రం చదువుకోమని చెప్పారు. 1971 ప్రతి గురువారం వరుసగా 11 వారాలు అమ్మ దగ్గరకు వెళ్ళేదాన్ని. అమ్మ ఉచ్ఛిష్టం పెట్టేవారు. 7-8 వారాలు అయ్యేదాకా ఏమిటో, ఈ ఎంగిలి పెట్టడం ఏమిటో, తినడం ఏమిటో అనుకున్నాను. అంతే, మరుసటి గురువారం వెళ్ళినప్పుడు అమ్మ ప్రసాదం పెట్టలేదు. 11వ గురువారం ముందు రోజు అంటే బుధవారం నాడు అమ్మ సమక్షంలో పూజ్యశ్రీ మాస్టారు గారి దర్శనం అయ్యింది. మరునాడు గురువారం రోజున పూజ్యశ్రీ మాస్టారు గారు తణుకు వచ్చినప్పుడు మా ప్రార్థన మేరకు మా ఇంటికి ప్రప్రథమంగా విచ్చేశారు. అమ్మే విఘ్నేశ్వరుడు, విఘ్నేశ్వరుడే అమ్మ అని ఒక మహాత్ములు అన్నదానికి ఇదే నిదర్శనం. అమ్మ ఆశీస్సులు, అనుగ్రహంతో నాకు గురువు లభించారు. ఇప్పటికీ కూడా నేను ఏ కార్యక్రమం ప్రారంభించినా మొదటి విఘ్నేశ్వర పూజగా చివటం అమ్మకే పూజ చేసుకుంటాను.